మెదక్ జిల్లాలో భారీ కారు దోపిడీ జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారి కళ్లలో కారంజల్లి 50 లక్షల రూపాయలు ఎత్తికెళ్లారు దొంగలు. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన పత్తి వ్యాపారులు హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళుతున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది దగ్గర కారుపై దాడి చేసి 50 లక్షలతో పరారయ్యారు దొంగలు. దీంతో వ్యాపారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ పరిసరాలను పరిశీలించారు. కొన్ని మిల్స్ అందులో ఒక పార్ట్ అనేది ఒక మిల్ చెప్పినాడు. ఒక 5-6 మిల్స్ వీళ్ళు ఇక్కడ సప్లై చేసి 4-5 డేస్కి ఒకసారి వాళ్ళు మనీ తీసుకొని వ్యాపారులు వీళ్ళు మనీ కలెక్ట్ చేసుకొని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో వీళ్ళు థర్స్డే ఫ్రైడే పత్తి ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడికి లోడ్ అయిపోయి అన్లోడ్ అయిన తర్వాత అదే మనీ తీసుకొని హైదరాబాద్లో వెళ్ళగలిగినప్పుడు ఆ మనీ వీళ్ళ ముందుకు ఒక కార్ తీసుకొని వచ్చి అడ్డం పెట్టి ఇమీడియట్గా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వీళ్ళ కళ్ళల్లో ఈ డ్రైవర్ సైడ్ విండో ఓపెన్ ఉన్నది, కళ్ళల్లో కారం చల్లి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాగ్ క్యాష్ బ్యాగ్ 50 లాక్స్ తీసుకొని ఎస్కేప్ అవ్వడం జరిగింది.